నన్ను మాట్లాడి అందుకని నేను చెప్తున్నాను, ఈరోజు దేశ ప్రజలు మళ్ళా అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చి దేశాన్నంతా జైలుగా మార్చిన పార్టీని తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెట్టడానికి సిద్ధంగా లేరు. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి తుకుడే తుకుడే గ్యాంగ్ కి అధికారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కోల్ స్కాము, 2G స్కాము, అగస్టా వెస్ట్లాండ్ స్కాములు, లక్షల కోట్ల రూపాయలు దిగమింగిన పార్టీలకు మళ్ళీ అధికారానికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. గడ్డి మేసేసి జైల్లో ఉండే పార్టీలకు అధికారానికి ఇవ్వడానికి దేశ ప్రజలకు సిద్ధంగా లేదు. ఈ రోజు తన జీవితాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసి దేశం కోసం పనిచేస్తున్నారు. తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెట్టే పార్టీలకు అధికారానికి ఇవ్వడానికి దేశ ప్రజలకు సిద్ధంగా లేరు. దేశం కోసం వాళ్ళకే తిరిగి అధికారాన్ని ఇస్తారు. గంగాధర్ గారు చెప్పండి. వాళ్ళు ఏదైతే అత్యంత సమర్థుడైన ప్రధానమంత్రి అని చెప్తున్నారో అత్యంత అసమర్థుడైన ప్రధానమంత్రిగా ఆయన నిరూపించుకున్నాడు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేనటువంటి అసమర్థుడైనటువంటి ప్రధానమంత్రి. ఎందుకంటే ఎందుకు చెప్పలేడంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 15 లక్షల అకౌంట్లు వేయటం కావచ్చు, నల్లధనం తీసుకురావటం కావచ్చు, నల్లధన కుపేరుల్ని పారిపోయిన వాళ్ళని తీసుకురావటం కావచ్చు, లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇవ్వటం కావచ్చు, ఇవేవీ నెరవేర్చకపోగా అత్యంత అసమర్థతని ప్రదర్శించినటువంటి ప్రధానమంత్రి. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ అట్లాగే రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా ఈ దేశంలో ఏకవ్యక్తి పాలన, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఈ దేశంలో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షా. ఒక కేబినెట్ నిర్ణయాలు సక్రమంగా ఉండవు, కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా అధికారాలు ఉండవు. ఆయన చెప్తున్నారు టుక్కుడే టుక్కుడే గ్యాంగ్ అని. ఎవరు టుక్కుడే టుక్కుడే గ్యాంగు? ఈ ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కొనసాగితే ఈ దేశం ముక్కలయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆయన 2G స్కామ్ గురించి ప్రస్తావించారు. 2G స్కామ్లో 2G స్కామ్ జరిగింది అని చెప్పి మీడియాలో వచ్చిన తర్వాత, కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిలో విచారణకి ఆదేశించింది మా ప్రభుత్వం, విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ అనవుతున్నటువంటి యూపీఏ ప్రభుత్వం. కానీ 2G స్కాము ఏమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత అప్పీల్కి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పటికి 15 మాసాలు గడిచింది. 2G స్కామ్లో ఉన్న వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత, కన్నిమోళ్ళకి, రాజాకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత 15 నెలలు గడిచింది. మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు ఎందుకు అప్పీల్ కట్టలేదు? అవన్నీ కూడా కాకుతోటి చెప్పించి, కాకుతోటి చెప్పించి వీళ్ళన్నీ కూడా అసత్యాలు, అసత్యాలు ప్రచారం చేసి, అసత్యాలు ప్రచారం చేసి విషయాలు తెలియకుండా మాట్లాడకండి. 2G స్కామ్ కానీ ఏ స్కామ్ కానీ వీళ్ళని క్రియేట్ చేసినవి. ఏ ఒక్కదాన్ని కూడా నిరూపించలేకపోయారు. బోఫోర్స్ గురించి మాట్లాడుతున్నారు, బోఫోర్స్ క్లీన్ చిట్ ఇచ్చింది. రైట్ రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత కూడా మనం చర్చిద్దాం. గంగాధర్ గారు, ఒక నిమిషం, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మనం పాయింట్స్ డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎస్, చర్చకు తిరిగి స్వాగతం. సో ఆంజనేయ రెడ్డి గారు, 2014లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది, ఇది ఎవరు కాదనలేని విషయం నిజమే. కానీ అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, అప్పటికి 10 ఏళ్లు కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత అన్నీ కూడా మీకు కలిసి వచ్చాయి. మోదీ ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు, అప్పటి వరకు కూడా ఎవరు అన్న పరిస్థితుల్లో కూడా గుజరాత్కే ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అప్పటి వరకు ఉన్న బీజేపీలో ఎంతో మంది లీడర్స్ ఉన్నా ఒక ఎమర్జ్ అయ్యారు, ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారు. ఈసారి అలాంటి పరిస్థితులు ఎందుకు లేవు? ఇప్పుడున్న పరిస్థితులు లేరు, సిస్టమ్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు. ఇందాక లంకా దినకర్ గారు కూడా అన్నారు, వ్యవస్థలు ఫెయిల్ అయిపోయినాయి, లేకపోతే అన్ని కూడా నిర్వీర్యం అయిపోయాయి, ఒక నియంతో పాలన జరుగుతుందని వాళ్ళందరూ ఆక్షేపిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కర్ణాటక ఫామ్ లో ఎందుకు రిపీట్ అవ్వదు అక్కడ? చంద్రిక, చంద్రిక మై సిస్టర్ చెప్పండి. నేను చెప్పేదినమ్మా, నేను చెప్పేదిను, చాలా మందికి ఈ దేశంలో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయంటారు, స్వేచ్ఛ లేదంటారు. దినకర్ గారు రోజు టీవీలో చేరి మోడీని దిడుతుంటారు, గంగాధర్ గారు దూషిస్తుంటారు, రాహుల్ గాంధీ గారు దూషిస్తుంటారు, స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ స్వేచ్ఛ లేదంటారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం. ఎవరైనా దినకర్ గారిని లోపలేశారా? గంగాధర్ గారిని అరెస్ట్ చేశారా? మీరు కూడా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారు విమర్శలు చేస్తారు, మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఈ స్టూడియోలో అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, సమాధానం చెప్పండి అని అడుగుతున్నాను. నేను డిమానిటైజేషన్ లో జనం ఇబ్బంది పడలేదా?
డిమానిటైజేషన్ చర్చ ముగిసింది. డిమానిటైజేషన్ అయిన తర్వాత సరే రిపోర్ట్ కార్డ్ అన్నప్పుడు 5 సంవత్సరాల్లో మంచి చెడు రెండు ఉంటాయి. 5 ఏళ్లలో ఏం జరిగింది అన్నదే కదా రిపోర్ట్ కార్డ్. దాని గురించి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు చంద్రిక ప్రధానమంత్రి గారు అన్ని బహిరంగ సభల్లో ఆయన రిపోర్టు కార్డు కార్డు ప్రకటిస్తున్నాడు. గత 5 సంవత్సరాలు ఏం చేశాం? 7 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. 8 లక్షల కోట్లు ముద్రా లోన్లు 13 కోట్ల మంది వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేశాం. 3 లక్షల కోట్లు దొంగతనంగా చేసిపోయిన బకాయిలన్నింటినీ కూడా వసూలు చేశాం. ఈ రోజు ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఇస్తున్నాం. ప్రతి వ్యక్తి గౌరవంగా ఉండేటట్టుగా మేము చేస్తున్నాం. కోట్లాది మందికి ఈ రోజు 1.5 కోట్ల ఇళ్లు పేదవాళ్లకు ఇళ్లు కట్టించాం. స్వతంత్రం వచ్చిన లేకపోతే విపక్షాలన్నీ కూడా ప్రత్యేకించి చెప్తున్నాయి కూడా ఏంటంటే సావధాన ప్రతి రాష్ట్రంలో ఒక్కో స్టైల్లో ఒక్కోలాగా వాడారు. కర్ణాటకలో చేయాల్సిన ప్రయోగాలు చేశారు, తమిళనాడులో చేయాల్సిన ప్రయోగాలు చేశారు, ఏపీలో చేయాల్సిన. గంగాధర్ గారు మీరు చెప్పండి, మాది తల్లి కొడుకుల పార్టీ కాదు, అన్నా చెల్లెల పార్టీ కాదు, అబ్బల కొడుకుల పార్టీ కాదు, లేదా గడ్డి మేసి జైల్లో ఉండే పార్టీ కాదు. మాది పార్టీ కుటుంబాలకు అతీతంగా, కుటుంబ రాజకీయాలకు అతీతంగా, వంశ పరిపాలనకు అతీతంగా మా భారతీయ జనతా పార్టీ. వాళ్ళు తల్లి కొడుకుల పార్టీ. చంద్రిక గారు, ఇది మోడీశాల పార్టీ, కేవలం మోడీ అమిత్ షాల ఆధిపత్యం మాత్రమే కొనసాగుతోంది. మోడీ గారు 2014లో మీడియా సపోర్ట్ తోటి 15,000 కోట్ల రూపాయలు క్రోనీ క్యాపిటలిస్టులు మిత్రుల సహకారం, మిత్రులు ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఇమేజ్ బిల్డప్ చేశారు ప్రధానమంత్రి అభ్యర్థిగా. అట్లాగే గుజరాత్ మోడల్ అంటూ అబద్ధాలు చెప్పి గుజరాత్లో ఏదో పెద్ద బ్రహ్మాండంగా అభివృద్ధి చేసామని చెప్పి ప్రచారం చేస్తూ మోడీని ముందుకు తీసుకొచ్చారు 2014లో. అదంతా డొల్లా అని ఈ 5 ఏళ్లలో తేలిపోయింది. ఈ 5 ఏళ్లలో డిమానిటైజేషన్ సక్సెస్ అంటున్నా. డిమానిటైజేషన్ విషయం ఇంకా ముగిసింది అంటున్నారు. డిమానిటైజేషన్ మీద చర్చ ముగిస్తే బీజేపీ ముగిసినట్టే, ఇంకా మోడీ ముగిసినట్టే. డిమానిటైజేషన్ చేసినంతటువంటి అనర్థాలు ఈ దేశంలో ఇంకొక కార్యక్రమం ఏమీ చేయలేదు. అంత అంత పనికి మాలినటువంటి నిర్ణయం. కానీ గంగాధర్ గారు ఒక పాయింట్ చెప్పండి, ఆర్థిక వేత్తలందరూ కూడా బీజేపీని వ్యతిరేకించడం కదా, మీరందరూ కూడా మోదీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలు ఏకమవుతున్నాయి, మరి ఇప్పటికీ కూడా ఒక ఏకాభిప్రాయం రాలేదు. సరే, ఎన్నికలు పూర్తయిపోయి 19 ఎగ్జిట్ పోల్స్ వస్తే 23 ఫలితాలు వచ్చినప్పుడు ఈ లోపు యొక్క కూటమిగా ఫార్మ్ అయ్యి ఏకాభిప్రాయం వస్తే బెటర్ కదా, లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాష్ట్రపతి వాళ్ళనే పిలుస్తారు కదా రమ్మని. చంద్రిక గారు, మోడీకి వ్యతిరేకం అంటే వ్యక్తికి వ్యతిరేకం కాదు, అతని విధానాలకు వ్యతిరేకం, అతని విధాన నిర్ణయాలకు వ్యతిరేకం, అది అప్రజాస్వామిక నిర్ణయాలకు వ్యతిరేకం, అప్రజాస్వామిక పరిపాలనకు వ్యతిరేకం, రాష్ట్రాల్లో చెలాయిస్తున్నటువంటి దాష్టీకానికి వ్యతిరేకం, ఈసీ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకం. ఈసీ ఎవరండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అది చీఫ్ ఎలక్షన్ కమిషనరు, సంఘీయుడైన సంఘ్ పరివారు సభ్యుడైన ఆర్ఎస్ఎస్ సభ్యుడు ఆయన మోడీ ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు. అసలు ఎలక్షన్ షెడ్యూల్ మొత్తాన్ని కూడా ఆయనకు అనుకూలంగానే తీర్చిదిద్ది పెట్టినాడు. ఇవాళ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కన్సెన్సస్ క్యాండిడేట్ గా ఎమర్జ్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ కాబోతుంది. నేను ఇంతకుముందు చెప్పాను 3 ప్రధానమైనటువంటి ఎందుకంటే ఇప్పుడు ఎస్పీ గానీ బీఎస్పీ గానీ ఇటు తృణమూల్ కాంగ్రెస్ గానీ లేకపోతే టీడీపీ ఇవందరూ కూడా కనిపిస్తుంది, బీజేపీ వ్యతిరేక పక్షంలోనే ఉన్నారు, కానీ యూపీఏలో లేరు. యూపీఏ బయట ఉన్నారు, టీడీపీ యూపీఏ బయట ఉన్నది, కానీ యూపీఐకి మద్దతు ఇవ్వడానికి ఏమంటారు, యూపీఏలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి జేడీయూ ఎల్జేపీ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కూడా పునరాలోచించుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ పక్షాలన్నింటినీ కూడా ఒక తాటి వైపుకి, ఒక తాటి మీదకి, ఒక ఆలోచన వైపుకి తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు కామన్ ట్రాప్ లో పడే అవకాశమే మిగిలిన పార్టీలకు ఎక్కువ ఉంటాయి కదా ఫలితాలు వచ్చిన తర్వాత.
ఏ పార్టీలకు లేవు. చంద్రిక గారు రాసి పెట్టుకోండి, ఏ పార్టీ కూడా ఎన్డీఏ బయట ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్న పక్షాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏలో బయట ఉన్నటువంటి ఏ పక్షాలు కూడా మోడీని సమర్థించడానికి మోడీని ఆమోదించడానికి సిద్ధంగా లేవు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే 23 సాయంత్రం లోపుగానే ఒక నిర్ణయం జరుగుతుంది. ఒక చోటుకొస్తారు, వస్తారు ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ బట్టి నాయకుడు అవతరిస్తాడు అది వాళ్ళు చెప్తోంది. చెప్పండి, నాయకుడు అవతరిస్తాడు అవతరించిపోతున్నాడు. ఇప్పుడున్న సందర్భంలో అవతరించేటటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అది విన్నారు కదా. చెప్పండి, రాహుల్ గాంధీ గారిని చంద్రిక, రాహుల్ గాంధీ గారిని శరద్ పవర్ గారే ఒప్పుకోవడం లేదు. అది వాళ్ళు ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వక ముందు చెప్పారు గంగాధర్ గారు. ఇప్పుడు అవన్నీ అయిపోయింది, అదంత గతం. అది అదంత గతం, నిన్నట్టు అదంత గతం. ఇవాళ ఏంటి చెప్పండి, గులాం నబీ ఆజాద్ గారు కూడా ఏం చెప్పారు, కూటమిలో హైయెస్ట్ ఎవరికైతే అంకెలు వస్తాయో వాళ్ళకే ప్రధాన అభ్యర్థి ఛాన్స్ ఉంది అని ఆజాద్ రాహుల్ అనలేదు. గంగాధర్ గారితో చంద్రిక, నేను గంగాధర్ గారితో ఏకీభవిస్తున్నాను. అది గతమే, కాంగ్రెస్ పార్టీ గతమే, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ హిస్టరీ ఈజ్ ఓవర్. నేనేమంటున్నానంటే గతమే, నేను ఒప్పుకుంటున్నాను గంగాధర్ గారికి కాంగ్రెస్ పార్టీ గతం గత. మీరు మాటలను ట్విస్ట్ చేయటంలో అబద్దాలు చెప్పటంలో ఆరితేరినట్టున్నారు. కళ్ళెదురుగానే అబద్దాలు చెప్తే ఆంజనేయ రెడ్డి గారు మాటల్ని కళ్ళెదురుగా ట్విస్ట్ చేస్తే ఎట్లా? శరద్ పవార్ గారు వ్యతిరేకించిన విషయం గతంలో జరిగిందని అన్నాను. 5-6 వారాలుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత గణనీయమైనటువంటి మార్పు వచ్చిన విషయాన్ని మీరు గుర్తించండి. ఇవాళ ఒక్క నిమిషం రాజనీతి గారు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా గతంలో కూడా ఒక ప్రధాని ఫ్యామిలీ నుంచి రిప్రజెంట్ చేయడానికి వచ్చినా కూడా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ఆటుపోట్లను ఎదుర్కొని సమర్థంగా ఎమర్జ్ అయ్యారు. రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ఐటీని ప్రపంచానికి పరిచయం చేసి దేశానికి ప్రపంచాన్ని ఇక్కడ చేసి ఆయన కూడా ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారు కదా. సమర్థవంతమైన నాయకుడు అవతరిస్తాడు కదా. ఈ దేశము సిద్ధాంత వైరుధ్య ఏ మాత్రం సిద్ధాంతం లేకుండా అజెండా లేకుండా కేవలం స్వార్థం కోసం అధికారం చేపట్టిన కూటములన్నీ కూడా సిద్ధాంతం విషయానికి వస్తే మీది గాడ్స సిద్ధాంతం. మీరు మీకు గంగాధర్ గారు మీకు ఇటలీ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తే సంకల్ తట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మాత్రం ఈ దేశం కోసం పనిచేసే కాంగ్రెస్ అన్నా కాకపోయినా కూడా ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన జాతీయ మీటింగ్ ఏదైతే నిర్వహించారో ప్లీజ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రణబ్ ముఖర్జీని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చీఫ్ గెస్ట్ గా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పూర్తిగానే అమ్మా, నేనేమంటున్నా అంటే ఈ దేశం చూసింది ఈ కిచిడి రాజకీయాలు మొత్తానికి జాతీయ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతాయి అన్నదానికి సందేహమే లేదు. మొత్తానికి మోదీకి దీటైన నేతలు ఉన్నారని, సమర్థుడైన నాయకుడు అవతరించడానికి టైం ఉంది, అదంతా కూడా కౌంటింగ్ కు ముందే కూటమి ప్రక్రియ పూర్తవుతుందని విపక్షాలు చెప్తున్నాయి. ఇది న్యూస్ రూమ్ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్.